Folks, this is Shanmukha. Welcome back to Daily Vlog Series. Today's video, Rama Naidu Studio's last live on the expert just saw. Let's dive into the video. This is Rama Naidu Studio's entrance gate. Now, we will take a ticket. మీకు ఒక విషయం చెప్పాలనుకున్న ఏంటంటే, మీరు కానీ రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం క్యాష్ అయితే క్యారీ చేయండి. క్యాష్ క్యారీ చేయకుండా మాత్రం వెళ్ళద్దు. అక్కడ ఫోన్పే గూగుల్ పే అలాంటివి ఏమి లేవు. సో క్యాష్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. టికెట్ తీసుకున్నాం నేను మా ఫ్రెండ్ కలిపి. అండ్ ఇది ఇక్కడ చిన్నపిల్లలకి 30 రూపీస్, పెద్దవాళ్ళకి 60 రూపీస్, కెమెరా తీసుకెళ్తే 60 రూపీస్. ఆ మౌంటైన్ పైనుంచి ఇదిగో బీచ్ వ్యూ చాలా సెక్సీగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. బయట నుంచి చూస్తే చాలా తక్కువ డిస్టెన్స్, బేగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. బట్ ఈ రోడ్లు చాలా పైకి ఉన్నాయి అండ్ చాలా దూరం కూడా ఉన్నాయి. చాలా సేఫ్ పట్టేలా ఉంది. అక్కడికి వెళ్ళాక ఇంకా ఫైన్గా ఏం జరుగు ఏముంటుందో చూపిస్తాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళి ఏముంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది రామానాయుడు స్టూడియోస్లో ఎంట్రీ పాయింట్ ఇలా ఉంటుంది. మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి ఎంట్రన్స్లో, అవి చాలా బాగుంటాయి. అండ్ మెజారిటీ ఆఫ్ సినిమాస్లో మనం చూస్తాం కదా కాన్లీ సెటప్, అవన్నీ ఇవే. ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి అండ్ చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇదిగో అక్కడ కనిపిస్తుందా, అక్కడ టెంపుల్ కూడా ఉంది. వెళ్ళి మనం ఒకసారి చూసేద్దాం. ఇదిగో ఇది కనిపిస్తుంది చూసారా, ఇది గుడి. లోపల యాక్చువల్గా ఏం లేదు బట్ ఒక సెట్ లాగా చాలా బాగుంది కదా. నేను ఇప్పుడు ఇక్కడ ఒక షాప్లో వాటర్ బాటిల్ కొనుక్కున్నప్పుడు అతను ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఎవరైనా ఇక్కడ షూటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ పెయింట్స్ ఇవన్నీ వాళ్ళు వేసుకొని వాళ్ళే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కాన్లీ కావాలనుకో, కాన్లీ అంతా పెయింట్స్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా గుడి కావాలనుకో, గుడిని పెయింట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమంగా ఎవరైనా షూటింగ్ చేయాలనుకుంటే వాళ్ళు ఆ ప్లేస్ని పెయింటింగ్ వేసి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలంట. నాకు ఇందలా అక్కడ షాప్ అంకుల్ చెప్పారు. కాకపోతే ఇక్కడ అన్నింటికి పెయింటింగ్ వేస్తే కానీ ఒక్కదానికి మాత్రం పెయింటింగ్ వేరు. అండ్ దట్టు అది సీజీ చేస్తారంట, అంటే గ్రాఫిక్స్లో మేనేజ్ చేస్తారంట. కానీ దానికి పెయింటింగ్ వేరు. దానికి ఒకళ్ళు పెయింటింగ్ వేసినా సరే 5 to 6 lakh ఈజీగా ఖర్చు అవుద్దంట. ఆ బిల్డింగ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కనిపిస్తుందా, ఇదే బిల్డింగ్. ఇక్కడ ఏ షూటింగ్ అయినా పెద్దదానికి పెయింట్స్ వేసి చేస్తారు. బట్ దీనికి మాత్రం పెయింట్స్ వేరు, అన్నీ సీజీలో మేనేజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇదే చాలా పెద్ద బిల్డింగ్. ఇక్కడ మ్యాక్సిమం షూటింగ్స్ ఇక్కడే జరుగుతాయి. ఇది బయటికి ఇలా కనిపిస్తుంది కానీ లోపల ఏముండదు, మొత్తం సెట్. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆ బిల్డింగ్ లోపల ఇలా ఉంటుంది, ఆ సెటప్ మొత్తం ఇలా ఉంటుంది. దీని లోపల ఏమీ ఉండదు. మనం ఏదైనా మూవీకి ఏదైనా సెట్ వేయాలనుకుంటే ఇందులోనే వేసుకుంటాం. మొత్తం ఓపెన్ ప్లేస్ మొత్తం. వెనకాతల కనిపిస్తుంది కదా, అది మ్యూజియం. అంటే రామానాయుడు ఫిలిం స్టూడియోస్లో మ్యూజియం ఇది. అంటే ఇక్కడ ఆ మ్యూజియంలో ఏముంటుందంటే ఒక ఫిలింకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్, కెమెరా, ఏమైనా రికార్డర్, అండ్ ఏమైనా ఎడిటింగ్ మనం చేస్తాం ఆ మిషన్. అండ్ ఇంకా మ్యూజిక్ కావాల్సిన చాలా ఏషియంట్వన్నీ ఉన్నాయి. కొత్తది ఎక్విప్మెంట్ ఏమీ లేదు, అన్నీ పాత ఎక్విప్మెంట్ ఉంది. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ నాకు ఆ మ్యూజియంలో బాగా నచ్చింది ఏంటంటే గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ వాడిన బైక్ ఇక్కడ ఉంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది, అసలు స్పీచ్లెస్, చాలా బాగుంది. కాకపోతే అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి వీడియోస్ ఫొటోస్ తీయకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్ ఉంది. సో అందుకే నేను ఎలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ తీయలేకపోయాను. బట్ మీరు కానీ ఒకసారి ఏంటి అయితే మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఫోటో ఎగ్జిబిషన్, పదండి ఫొటోస్ అన్నీ ఒకసారి చూసేద్దాం. టౌన్ పోలీస్ స్టేషన్ ఇందులోని పోలీస్ సెట్ అనమాట. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ పోలీస్ స్టేషన్కి వచ్చేసాం కదా, అలా చూస్తే నాకు సెల్స్ కనిపిస్తాయి, సెల్ 1 సెల్ 2. మనం ఇప్పుడు నేను ఇప్పటికొచ్చి అయితే ఏం తప్పు చేయలేదు, బట్ నేనైతే అందులోకి వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. చూడక్క
అంటే ఎప్పుడైనా వీళ్ళు షూటింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ రినోవేట్ చేసుకొని మొత్తం నీట్గా మళ్ళీ యాస్టిస్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. నాకు ఇక్కడ ఒక పాత కాలపు ఇల్లు ఉంటుందా, ఆ ఇల్లు ఒకటి కనబడింది, లోపల ఎలా ఉంటుందో వెళ్ళి ఒకసారి చూసేద్దాం. అరే సేమ్ యాస్టీ సినిమాలో చూపిస్తారా, అలాగే ఉంది. అంటే ఎలాంటప్పుడు చూపిస్తారంటే పేదవాళ్ళు ఉంటారు ఆర్ ఎల్స్ పాత మూవీస్లో వాడే ఇల్లు సేమ్ అంతా ఇదే. ఇక్కడ ఫర్నిచర్ కూడా ఉంది, మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. గోపాల గోపాల మూవీలో చాలా వరకు సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ ఉండే కాలనీ అండ్ కోర్ట్, ఆ కోర్ట్ సీన్స్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడే షూట్ చేశారు. అది ఎక్కడ చెప్పాలా, ఇందాక మీకు నేను ఇల్లు చూపించాను చూసావు, ఆ ఇంట్లో లోపల మొత్తం ఖాళీ ప్లేస్ ఉందా, అక్కడ సెట్ వేసి షూట్ చేశారు మొత్తం ఆ కోర్ట్ సీన్ అంతా. ఇదిగో ప్లే గ్రౌండ్, మనం ఇక్కడ కొంతసేపు జస్ట్ ఒక 5 to 10 minutes ఆడుకుందాం. అండ్ ఫైనల్లీ రామనాయుడు స్టూడియోస్ అంతా మేము మొత్తం తెలియజేసాం. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లీ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ దిస్ ఇస్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.